ప్యాసి వేదికపై ఉద్యోగ సంఘాల్లో ఉత్కంఠ రేగుతున్నట్టుగా తెలుస్తుంది. 55% ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, భారతి, ఈరోజు పిఆర్సీ పైన కూడా ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 27% మధ్యంతర వృత్తి కూడా ఇస్తున్న నేపథ్యంలో పిఆర్సీ ఎంత ఇస్తారనే అంశం పైన కూడా ఉద్యోగులు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే ఉద్యోగ సంఘాల నుంచి సంబంధించి కూడా కొంత ఉద్యోగ సంఘాలతో కూడా త్వరలోనే చర్చలు జరపాలి. వచ్చే అసెంబ్లీలో పిఆర్సీ ఫిట్మెంట్ పై ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఎప్పుడెప్పుడు అనేది చూసినటువంటి ఈ పిఆర్సీ పైన ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం పైన కూడా పెద్ద ఎత్తున ఉద్యోగుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఈరోజు ఇప్పుడు దాదాపు 11 ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ప్రజల నుంచి కూడా ఈ అంశాన్ని కూడా వారికి తెలియజేయబడుతున్నారు. అయితే నివేదికలో ఎలాంటి అంశాలు ప్రతిబంధిస్తున్నారు అనే అంశం పైన కూడా ఉత్కంఠ జరుగుతుంది. నవంబర్ 17వ తేదీన కూడా అసెంబ్లీ సమావేశాల్లో పిఆర్సీ ప్రకటన చేస్తారని కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి కనీసం 30% పైన పిఆర్సీ ఇవ్వాలనేది ఉద్యోగుల డిమాండ్ ఉంది. ఇప్పటికే 27% మధ్యంతర వృద్ధి ప్రభుత్వం ఇస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందనే ఉత్కంఠ ఉద్యోగులే ఉంది. భారతి, రైట్ దస్గిరి, థ్యాంక్ యూ.